నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఈ నెల 9వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి అదనపు పోలీస్ బలగాలను సిద్ధం చేశామని, శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చామని ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. బోగోలు మండలంలోని ఎన్నికలకు సంబంధించి 150 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు సిఐలు పాల్గొంటున్నారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా ఓటర్లకు డబ్బులు మద్యం పంచినా లేదా ప్రలోభాలకు గురి చేసినా పోలీసులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జున రెడ్డి, సిఐ రాములు, నాయక్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఏఎస్ఐలు, తర్వాత ఒక ముగ్గురు ఇతర సిఐలు, నేను డిఎస్పీ ట్రాఫిక్, నెల్లూరు మా సిఐ ట్రాఫిక్, తర్వాత ఈ లోకల్ సిఐ కావాల రోజు సిఐ, అందరు ఎస్ఐస్, అందరు కూడా పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజలంతా కూడా బొగ్గుల మండలంలో శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఉదయం నుంచే వివిధ ఇన్స్టిట్యూట్లో ఉండి తమ అమూల్యమైన ఓటును శాంతియుతంగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా చేసేటట్లుగా మా సిబ్బంది మీకు సహాయపడతా ఉంటారు. ఏమైనా అవసరం ఉన్నట్లయితే ఇమీడియట్గా మాకు అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి, తర్వాత లోకల్ ఎస్ఐసీ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా మీకు చెప్పవచ్చు. ఏ విషయమైన శాంతికి శాంతియుతంగా కాకుండా అశాంతి పరంగా అశాంతి జరుపుకున్నట్లయితే అటువంటి కప్పు మాంగ్రస్యను ఇమీడియట్గా అరెస్టులు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎలక్షన్స్ ఒకసారి కేసు ఇన్వాల్వ్ ఉన్నట్లయితే జీవితాంతం కూడా కప్పు మాంగ్రస్ కింద ప్రతి ఎలక్షన్స్లో కూడా వాళ్ళని ముద్దాలుగా పరిగణించి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ట్రాఫిక్ డీఎస్పీ మన బోగోలు మండలం, అల్లూరు మండలం స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. బోగోలు మండలంలో సుమారు ఇప్పుడు అందరికీ కూడా ఫాలోయింగ్ చేశాము. ఒక సిఐ గారు, ఎస్ఐస్ మొత్తం 150 మంది వరకు కూడా ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సిబ్బంది కూడా వస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా మన బోగోలు మండలంలో ఉన్నటువంటి 15 గ్రామాలు పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా వచ్చినటువంటి సిబ్బంది, ప్రతి పంచాయతీ కూడా కనీసం 2 చొప్పున మేము వినియోగించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్ కూడా 2 కానిస్టేబుల్స్ ప్లస్ ఒక ఉమెన్, మా ఉమెన్ సిబ్బంది కూడా ఉండేటట్టుగా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మీరంతా ప్రజలంతా కూడా బోగోలు మండలంలో మీరంతా శాంతియుతంగా, నిర్భయంగా, ఎలాంటి భయం లేకుండా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నంలోపు ఓటుకును వినియోగించుకుంటారని, మేము శాంతియుతంగా జరగడానికి మీ వంతు మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు ఇచ్చుకున్నాం. థ్యాంక్ యూ.